హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం, ఈ జిల్లాలో హై అలర్ట్. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేయలేక నాకు ఎంతో సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే భారీ వర్షం నమోదైంది, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అడపాదడపా పడుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలో చేతికి వచ్చిన పంట దెబ్బతింది. అయితే వచ్చే 12 గంటల్లో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, తిరుపతిలో ఈ సాయంత్రానికి మోస్తరు నుంచి తొలికిపాటు జల్లులు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని, 9వ తేదీ నాటికి పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.